सर नमस्ते सर डायरेक्ट का पॉइंट कुछ है सर सत्यवती नन्नु रोजु रात्रिपूट चित्तकोट्टेस्तुं सर सत्यवती एवरु मी एरियालो लेडी रौडीया कादु सर मरे ना पेल्लां सर पेल्लां कोट्टिंदनि स्टेशन कोच्चि चेप्पडानिकि सिग्गुगालेदु नीकु अदि कादु सर मरे నువ్వు కాబట్టి మా సీఏ గారితో చెప్పుకొని బాధపడుతున్నావు. మా సీఏ గారు ఎవరితో చెప్పుకోవాలి? అంటే సేమ్ టు సేమ్, నీ పెళ్ళం రాత్రిపూట మాత్రమే కొడుతుంది. మా సీఏ గారి పెళ్ళం పగలు రాత్రి చిత్తం కొట్టేస్తుంది. నో హాలిడేస్. నా పెళ్ళం నా మీద తీసుకునే క్రమశిక్షణ చర్య గురించి అతను నిన్ను అడిగాడా? అడగలేదే. నీ చేత వాచ్ బేషన్ లో చేపలు పట్టిస్తా సార్. చంపేస్తాను. పోయ్, అక్కడ మా రైటర్ ఉన్నాడు, కంప్లైంట్ చెప్పు. అలాగే సూర్య ఎక్కడండి? ఆడు పొద్దుననగా పోయాడు. నాకేం తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాడో. ఫోన్ చేసి కనుక్కోపోయారా? రాజన్న, మీ అబ్బాయిని స్టేషన్ తీసుకెళ్ళా. సీఏ గారు చెప్పి రమ్మన్నారు. సరే. ఏమండి, పోలీసులు ఎందుకు తీసుకెళ్లారండి వాడిని? ఇంకేముంది, ఆ వీర్రాజు గారి పని అయి ఉంటుంది. ఎమ్మెల్యే గారు చెప్పి మనోడిని ఇడిపించుకొస్తాలే. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, నన్ను ఇడిచి పెట్టండి. మీ కష్టాన్ని ఉంచుకోలే సార్. షట్ అప్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంతే, నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటుంటే రైడింగ్ అని చెప్పి తీసుకొచ్చి లోపడవలసింది మీరే. నీలాంటి రాళ్ళుగాయలు రమ్మంటే మాత్రం ఈ రబ్బర్స్ ఇంకా వచ్చేస్తారు. మనకు డ్యూటీ అంటే డ్యూటీ చెప్పరా? అంతే. గాలి పట్టినట్టుంది సార్. ఏయ్ రబ్బర్ సింగ్, నువ్వు ఎంత పొత్తింగాడివి కాకపోతే నీ పెళ్ళం నిన్ను డే అండ్ నైట్ చితగొట్టేస్తుందిరా. దీనికట తెలుసు? ఏమో సార్. ఇక్కడ ఉంది ఎవరో తెలుసా? జబల్పూర్ రబ్బర్ సింగ్. ఇక్కడ సింగు, ఇంటి దగ్గర బొంగు. అసలు రబ్బర్ సింగ్ అంటే ఎలా ఉండాలరా? గబ్బర్ సింగ్ లాగుండాలి. లంచాలు తినేసి అమాయకుడైన సూర్యాని లోకప్లో వేస్తావా? అతన్ని వదిలేయ్. వాణ్ణి వదలను, నిన్ను వదలను. ఈ కర్మ నీకు ఉద్యోగం పోవాలనందా? మొత్తం అన్ని తీసేసే. నాకు సిగ్గేస్తుంది సార్. లాకప్ పంపు చేయడం సిగ్గండి. బల్లలన్నీ తీసేసి రౌడీ అందరూ ఒకవైపు, పోలీసు అందరూ ఒకవైపు కూర్చోండి. వెండ్రా కూర్చోండి, కూర్చోండి పోలీసులు కూర్చోండి. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతోంది? తినబోయే ముందు రుచి అడగడం ఎందుకు? చూస్తావుగా. రై, మీ అందరూ మీ మీ టాలెంట్లు చూపించి నన్ను మెప్పించండి. మీ అందరిని వదిలేస్తా సార్. 100 మంది నిర్దోషులకు శిక్ష పడకుండా చూసుకునే వారిని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటారు. ఒక్క క్రిమినల్ కూడా వదలకుండా చూసుకునే మీలాంటి వారిని దేవుడు అంటారయ్యా, దేవుడు అంటారు. నువ్వు సూపర్ రా. థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్. నేను కూడా చెప్తాను సార్. చెప్పు. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయడానికి 100 మందినైనా పంపండి. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నట్టుందే సార్? ఇది మగధీరాలో సార్. రై, నేను తీసుకెళ్ళి లోపల ఏంట్రా, అన్ని కాపీ డైలాగ్ చెప్తున్నాడు. ఇందా కాపీ డైలాగ్ చెప్పినాడు, మీ చుట్టమా బయట పంపించారు. అంటే అది ఏ సినిమాల డైలాగు? బాహుబలి సార్. రై, వాడిని మళ్ళీ లోపల ఏంట్రా. ఆడెప్పుడో వెళ్ళిపోయాడు సార్. నన్ను కన్ఫ్యూజ్ చేయకండిరా. పంచి డైలాగ్ చెప్పండి రా. పంచి డైలాగు పంచి తెప్పించమంటారా? నువ్వు సస్పెండ్. తూచ్ తూచ్, దేవదాసు ప్రేమ మనిషి, రామదాసు దైవ మనిషి, కాళిదాసు చదువు మనిషి, మన సిఐ గారు మంచి మనిషి, ప్రజల మనిషి, మహామనిషి. నమస్తే సార్. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు నన్ను గుద్దినా, నేను నిన్ను గుద్దినా, నీకే నష్టం. ఇది బాలయ్య బాబు తప్ప ఎవరు చెప్పినా బాగోదు. నువ్వు ముందు వెనకాల మూసుకొని కూర్చో.
అలాగే నెక్స్ట్ నేను చెప్తా సార్. చెప్పు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు. చూపుల్లో చిరంజీవిలా, పౌరుషంలో పవన్ కళ్యాణ్, మాటల్లో మహేష్ బాబు, ఎమోషన్లో ఎన్టీఆర్, సింహగర్జన చేసిన గిరిబాబు కొడుకు రఘుబాబులా మెరిసిపోతున్నారు సార్. రే ఈ నువ్వేంట్రా? ఆల్రెడీ నేను బయటే ఉన్నాను సార్. అయితే ఇప్పుడు లోపలేంట్రా? దిక్క తీరిందా? రే ఇక డైలాగ్ వద్దు కానీ పాటలు పాడండి రా సార్. ఈ సీన్ మీడియా వాళ్ళు చూసుంటే రోజుకి 20 సార్లు ఏసీ ఏసి మన డిపార్ట్మెంట్ ఎండగట్టుండే వాళ్ళు. ఇక్కడ సూర్య అంటే ఎవరయ్యా? నేనే సార్. నేను ఇన్నోసెంట్ అని ఎంత చెప్పినా సార్ వినట్లేదు సార్. ఎమ్మెల్యే గారు అంతా చెప్పారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పట్టుకున్నా 100 రిలీజ్ చేస్తావా? నీ మీద యాక్షన్ తీసుకుంటా సార్. సార్ నేను చెప్పింది చెయ్యి, ముందు లోపల దొయ్. సార్ నేను చెప్పేది వినండి సార్. ఈయన నేను చెప్పింది చెయ్యి. ఎప్పుడొచ్చారు సార్? ఎంతోసేపు నిద్రపోతున్నావా? అంటే నాకేదో అయింది సార్, నాలో ఏదో దెయ్యం ఆవహించినట్టుంది సార్. నువ్వే మన డిపార్ట్మెంట్కి పట్టిన దెయ్యం, నీకు ఇంకో దెయ్యం పడుతుందా? యు ఆర్ సస్పెండెడ్ సార్. థ్యాంక్స్ స్వప్న, నువ్వు కానీ స్టేషన్కి వచ్చి నాకు సహాయం చేయకపోతే నేను అసలు స్టేషన్ నుంచి బయటపడేవాడిని కాదు, చాలా కష్టమయ్యేది. థ్యాంక్స్ దేనికి? నువ్వు నీ సమస్యల నుంచి బయటపడితే కదా నా సమస్యని తీర్చగలుగుతావు. నీ సమస్యకి నా సమస్యకి మధ్య నా మరదల సమస్య ఒకటి ఉంది, ముందు తనని రక్షించాలి. పద వాళ్ళ సంగతి తేలుద్దాం. రోజు ఎలా చేస్తావో అలాగే చెయ్యి పూజ. అలాగే ఇలా ఇంకెన్నాళ్ళు బాబాయ్? నువ్వు ఎన్నాళ్ళకి పిచ్చిదాని అయితే అన్నాళ్ళు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. విన్నారా? దానికి ఏమీ అర్థం కావడం లేదంట, మన పని సగం అయినట్లే. జారుకుందేమో నువ్వు కానీవయ్యా. మెడత గుడ్లేసుకొని చూడడం కాదురా చదువు. ఓం తమన్నా, ఓం అనుష్కా, ఓం ప్రభాస్, ఓం రాణా, ఓం రాజమౌళి, ఓం తమన్నా, ఓం అనుష్కా, ఓం ప్రభాస్, ఓం రాణా, ఓం రాజమౌళి. మంత్రాలు చదువుకుంటా బాహుబలి సినిమా యాక్టర్ పేరు చదువుతున్నావేంట్రాని? పేరు పెట్టి వీర్రాజు అని పిలుస్తావేంటే? దీనికి నిజంగానే పిచ్చి పట్టిందండి. అయితే ముందు నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే ఆ పుర్రే లేచిందని నాకెలా తెలుస్తుందిరా? నేను తెరిచే ఉంచుతాను, లేపో. ఏంటి అలా చూసుకుంటున్నారు వీర్రాజు? లేపరా, నన్ను ఇలా కొట్టేస్తే ఎలా లేస్తుంది? కొట్టును, లేపో లేపో. కళ్ళు మూసుకోపోతే లేవదమ్మా. ఎందుకు లేవదు? లేస్తుంది చూడు. ఏమయ్యో నాకేదో డౌట్ గా ఉందయ్యా. నువ్వు నిజంగా మా ఐశ్వర్యమేనా? ఇది నా ఐశ్వర్యని కావాలంటే ఇదేదో దయ్యం లాగుందయ్యా. పోలీసులకి పట్టించారు, తప్పే కదా? తప్పు కాదమ్మా. తనకి క్షమాపణ చెప్పండి రా. ఏంటి మీరు
వీరిద్దరూ మోకాళ్ళ మీద కూర్చున్నారు. బావా, నువ్వెప్పుడొచ్చావు? అది వజ్రాసనం అమ్మ. బాబు, మమ్మల్ని క్షమించి వదిలేస్తే ఇటించిటే కాశీ వెళ్ళిపోతాం. రోజు అర్ధరాత్రి శ్మశానం పరిగెడుతూ అందరినీ ఎందుకురా భయపెడుతున్నావు? రే అగో వాడేమనకరా, వాడెవడో కాదురా, చనిపోయిన మంగమ్మ కొడుకు. వాళ్ళ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి పిచ్చోడై వాళ్ళ అమ్మ కోసం సమాధుల చుట్టూ అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటాడు. వాడి గురించి నువ్వేం పట్టించుకోకు, నీ పని చూసుకో. సరే. అరే శర్మ, ఎంతకాలం తీసిన సినిమాలను ఒక ఎత్తు, మన కంటి మీద సూర్యగాడు లవ్ స్టోరీ ఒక ఎత్తురా. ఈ లవ్ స్టోరీగా సినిమా తీసానుకో, నీ లైఫ్ ఎక్కడో ఉంటదిరా. మూడు సమయం దండం పెడతానా? ఇది ఒక తక్కువ లవ్ స్టోరీ, దీని పెద్ద బిల్డప్. ఎందుకురా మీకు స్వప్నం గురించి అవసరమా? తను గాని విన్నదనుకో మీ తిక్క తీరిపోద్ది. ఆత్మ వింటే మాకు తిక్క తీరిపోద్ది. అరే శర్మ, ఇక అలా కాదు, లోపల కోటరదు కదా, అది తీసుకొచ్చి గబ్బ 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 తాగి ఈడి సంగతి తేల్చారా? అది నిడిచిపెట్టినా సరే, నేను మాత్రం దాన్ని నిడిచిపెట్టాను. దానికి నెల్లూరు చాపలు పులిసి తినిపిస్తా. నిన్ను వదలా, ఒక బ్రాంది చొక్కేసుకొని బొమ్మలకి ఈరోజు బొమ్మ చూపిస్తా. ఏమనుకుంటున్నారు మీరా? మీరు భయపడతారేమో, నేను భయపడ్డా ఎర్రగా తీసేస్తాను అంతే. ఏమనుకుంటారు మీరా? ఈ ఆత్మ దొరకాలా దీంతో సినిమా తీసేస్తాను. ఎవరా తలిపేసిందా? గాలి, అంత గాలి ఏమి లేదు అక్కడ, జస్ట్ గాలి వచ్చి తలిపేసింది అంతే. ఇది అని మునికేనక మునికేన పోతా ఉన్నదా? ఏందిదే ఇప్పుడు స్వామి ఏదో జరుగుతుంది ఇక్కడ? ఎవరు కూడా పెట్టుకోలేదు ఇక్కడ. ఒరే ఏముంది ఇక్కడ, ఏమి లేదా? గాలి, మొత్తం గాలి, గాలి ఆడుకుంటా ఉన్నది ఇక్కడ. చేసేదానికి ఏమీ లేదు, గాలిని పట్టుకునే. ఊయమ్మా ఊయమ్మా, ఈ గాలితో మనం వాళ్ళ గాలి స్వామి కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకుంటారు. చిప్స్ ఒకటి వేసుకుని నోట్లో కానీ తిని నా సంగతి చూసావా? రారా. లేదు, నేనే వాళ్ళ కామెడీగా అన్నాను అంతే. నాతో సినిమా తీసి ఆడేస్తావా? లేదు లేదు, నాకు సినిమాలు తీయడం చేత కాదు. నెల్లూరు చేపల పులుసు తినిపిస్తావా? అసలు చేపల పులుసే బాగుండదు అక్కడ. ఊరికి రండి, అలాంటివే మనసులో పెట్టుకోబాక. రారా రా, నేను పాట పాడతా. నిన్ను వీడని నీడను నేనే, మా ఫ్యామిలీ మీద పాట పాడుకుంటా. మీ ఫ్యామిలీ చోటికి రాను. అమ్మా నిన్ను చూడాలి, నా డాన్స్ వచ్చు. అంతన్నాడు ఇంతన్నాడే గంగ, ఇంత మావిడి చెప్పన్నాడే గంగ రాజు భక్తుడు. రారా. నేనేమో కావాలన్నా మొత్తం ఓడే చేయించినాడు. ఇంకా టయానికి వచ్చినాడు. ఇడా ఏం చేస్తున్నా? స్వప్న డాన్స్ చేస్తున్నావా? స్వప్న ఎవరు పోయా? అదేరా ఆత్మ, సూర్యుడు లవ్. నీకు వచ్చిన నోటి దొరత ఎక్కువే పోయా. ఆత్మలో ప్రేతాత్మలు అవేమన్నా అంటే వాయు కొట్టేస్తావు పోయా. ఆత్మ నన్ను వాయు కొట్టరా, మంది ఎక్కువైందా? రే అసలేం మందు కొట్టున్నాను, ఈ టైంలో ఆత్మ వచ్చిందంటే రేపు చేస్తారా? రేపు తగ్గించుకోవాలి చెప్పే దీనిపోయా. తనని ఫీలింగ్ వచ్చింది ఏంట్రా? నేను నిన్ను క్షమించాలంటే ఆ శర్మని ఒకటి పీకు. ఏంట్రా పీకడం? ఇలా రా, నువ్వు కూడా రా, ధైర్యంగా ఉంటుంది. కొత్తది గిల్లు శర్మ, ఎక్కడే ఉంటే వదిన మళ్ళీ చంపేద్దరా, ఇక్కడ చంపేపడతా.
తీరిందా? డౌట్స్ అన్ని తీరిపోయా? దీని బట్టి మీకు అర్థమైంది నీతి ఏంటి? అదే చచ్చిపోయిన వాళ్ళతోను అందులో లేడీస్ తో రెస్పెక్టబుల్ గా ఉండాలా, లేకపోతే తిక్క తిరాలు తీరిపోతాయి. ఆత్మ కూడా మనుషులతో సమానం భయ్యా, మేము వెళ్ళొస్తాం భయ్యా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఒక అప్ప నన్ను నల్లగా పందిలా ఉంటాడే, వాడు కూడా కోటికి ఇప్పించి భయ్యా, అది చాలా ఓవర్ చేస్తున్నాడు భయ్యా. స్వప్న